గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. ఇంచుమించు 12,300 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత మార్కెట్లో ఒక రియాక్షన్ కనిపించింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక రోజంతా కూడా ఒక స్వల్ప వీక్నెస్ తోటి ట్రేడ్ అవుతూ చివరికి డేస్ లో దగ్గర కరెక్ట్గా 12,200 స్థాయి పైన క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక మనకి మార్కెట్ 2 రోజులుగా ఒక కరెక్షన్ ట్రెండ్లో ఉంది. ఎందుకంటే అంతక్రితం చూస్తే కనుక మార్కెట్ ఒక 10 రోజుల పాటు కంటిన్యూస్గా ఆల్మోస్ట్ పెరిగింది కాబట్టి షార్ట్ టర్మ్లో కూడా కొంచెం ఓవర్ స్పాట్ పొజిషన్కి వచ్చింది కాబట్టి ఒక నార్మల్ రియాక్షన్ ట్రెండ్ డ్యూ కూడా ఉంది కాబట్టి ఆ కరెక్షనే ఇప్పుడు మార్కెట్కి గురైంది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక చివరికి 50 పాయింట్లు నష్టంతో క్లోజ్ అయింది. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఇవాళ ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. మేజర్ ట్రెండ్ అప్లోనే ఉంది ఎందుకంటే 20-50 డేస్ మూవింగ్ యావరేజ్కి పైన ఉంది. షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్ 12,150 లెవెల్స్లో పైన ట్రేడ్ అవుతుంది. ఈ 12,150 అనేది మనకి లాస్ట్ వీక్ వరకు ఒక మేజర్ రెసిస్టెన్స్గా ఉండేది, మేజర్ నిరోధక స్థాయిగా ఉండేది. ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ తోటి చివరికి ఆ మళ్ళీ ఆ రెసిస్టెన్స్ లెవెల్ని టెస్ట్ చేస్తుంది. అంటే ఇంత క్రితం లాస్ట్ వీక్ వరకు ఉన్న ఆ 12,150 రెసిస్టెన్స్ ఇప్పుడు ఈ సపోర్టర్గా మారింది. సో మార్కెట్ ఈ రానున్న ఈ వారంలో వచ్చే ఫర్దర్ కరెక్షన్లో 12,150 సపోర్ట్ లెవెల్స్ దగ్గర మార్కెట్ నిలబడాలి. నిలబడి కన్సాలిడేషన్ ఈ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మార్కెట్ 12,150 లెవెల్స్ దగ్గర కనుక ఫెయిల్ అయిందంటే కనుక మార్కెట్లో కరెక్షన్ ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉంది. అప్పుడు 12,000 స్థాయి బిలోకి ఒకసారి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఈ వారంలో ఈ 2-3 రోజుల్లో 12,150 కీలకమైన సపోర్ట్ లెవెల్స్ కీలకంగా మారబోతుంది. ఆ లెవెల్లో నిలబడుతుందా లేదా అనేది మనం చూడాలి. ఒకసారి ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక స్వల్ప రియాక్షన్, అలాగే మిడ్ క్యాప్లో ఒక 0.3% వరకు, స్మాల్ క్యాప్లో కూడా ఒక స్వల్ప వీక్నెస్. అలాగే ఇవాళ బ్యాంక్స్లో చూస్తే కనుక ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ చూస్తే కనుక ఏమాత్రం చేంజ్ కనిపించలేదు. అలాగే ఇవాళ మనకి ఐటీ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురైంది. మెటల్స్ ఒకటి కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో ఇవాళ చెప్పుకోదగ్గ మేజర్ ఇండికేషన్స్ ఏమీ కనిపించలేదు. ఆన్ ద హోల్ మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లో ఉందనుకోవచ్చు. ఒకసారి మనకి మార్కెట్లో టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం, టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. టాప్ గెయినర్స్లో ఉన్న లాంగ్ పొజిషన్ షార్ట్ టర్మ్లో ఐదర్ ఫ్యూచర్స్లో కానీ షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్కి కానీ ఏదైనా పొజిషన్కి ఏదైనా అవకాశం ఉందన్న అంశాన్ని ఒకసారి చూద్దాం. ఎస్ బ్యాంక్ ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే 3%. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక ఎస్ బ్యాంక్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉండడం అని చూసాము. ఇప్పుడు ఒక లోయర్ రేట్ నుంచి ఒక 45 లెవెల్స్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. ఎస్ బ్యాంక్ ఈ మధ్య ట్రేడింగ్ రేంజ్ ట్రేడింగ్ వాలటిలిటీ ఎక్కువైపోయింది ఎందుకంటే న్యూస్ బేస్డ్ ఎక్కువ ఉంది. తరచు న్యూస్ రావడంతో కొంచెం హెవీ బయింగ్ సెల్లింగ్ సపోర్ట్ రెండు ఆల్టర్నేటివ్గా జరుగుతుంది. బట్ ఓవరాల్గా వాళ్ళకి 3% పెరిగినప్పటికీ టెక్నికల్గా పెద్ద చేంజ్ కనిపించట్లేదు. ఓవరాల్గా ట్రెండ్ చూస్తే కనుక ఇంకా వీక్గానే ఉందనుకోవచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక 477 రూపాయల్లో క్లోజ్ అయింది సిప్లా. ఇవాళ ఫార్మా స్టాక్స్ కొంచెం బెటర్గా క్లోజ్ అయింది. సిప్లా ఒక టాప్ గెయినర్ ఆఫ్ ది సెగ్మెంట్, 2% పాజిటివ్గా క్లోజ్ అయింది. సిప్లా చూస్తే కనుక ఓవరాల్గా ఈ లాస్ట్ 2-3 వారాలుగా కొంచెం పెరుగుతూ వస్తుంది స్లైట్గా. బట్ కానీ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక సైడ్ వేస్ రేంజ్లో ఉన్న స్టాక్. 490 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతం 478లో క్లోజ్ అయింది. అంతే ఇంకో 12 రూపాయలు టార్గెట్ కనిపిస్తుంది. 490 చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 మంత్స్గా 3 మేజర్ టాప్స్ ఏర్పడింది. 490 పైన సస్టైన్ అవుతానే ఫర్దర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది సిప్లా. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఇండస్ ఇండ్ బ్యాంక్. 1,516 రూపాయల్లో క్లోజ్ అయింది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ ఇండ్ బ్యాంక్ విషయానికి వస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఒక వాలటైల్ ట్రెండ్ కనిపిస్తుంది ఎస్ బ్యాంక్ లాగే. ఇవాళ ఒక 1.3% వరకు పెరిగింది. ఓవరాల్గా ఇండస్ ఇండ్ బ్యాంక్ చూస్తే కనుక లాస్ట్ ఒక 6 నెలలుగా 1,600 హై 1,200 లో ఈ లెవెల్స్ మధ్యనే ఊగిసలాడుతూ రావటం అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా లాస్ట్ 2-3 వారాల్లో చూస్తే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి 1,500 పైన సస్టైన్ అయింది కాబట్టి బహుశా 1,600 మనకి ఒక 3 వారాల క్రితం వచ్చిన హై ఆ లెవెల్స్కి ఒకసారి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఇండస్ ఇండ్ బ్యాంక్లో. ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఆ మధ్య కొంచెం బాగా పడిపోయిన తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంచెం స్టెబిలైజ్ అవటము, ప్రైవేట్ బ్యాంక్స్ పెరగటము, ఇండస్ ఇండ్ బ్యాంక్లో కూడా కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ తొలగిపోవడంతో ఇండస్ ఇండ్ బ్యాంక్లో కూడా ఒక రికవరీ బాటలో ఉందనుకోవచ్చు. కాకపోతే ఇమీడియట్ రెసిస్టెన్స్ 1,600 రూపాయల్లో కనిపిస్తుంది ఇండస్ ఇండ్ బ్యాంక్కి.
నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ స్టీల్. ఇవాళ మెటల్ స్టాక్స్లో కూడా ఒక రికవరీ వచ్చింది. అందులో జేఎస్డబ్ల్యూ స్టీల్ చూస్తే ఇంచుమించు ఒక 2% వరకు పెరిగింది. ఈ లాస్ట్ 3-4 వారాలకు చూస్తే కనుక ఒక కాషియస్ ట్రెండ్ చూస్తున్నాము. 270 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. డిసెంబర్ మొదటి వారంలో ఒక టాప్ ఏర్పడింది. అలాగే జూలై 2-3 వారాల్లో కూడా చూస్తే కనుక 270 దగ్గర ఒక టాప్ ఏర్పడింది. బట్ ఓవరాల్గా జేఎస్డబ్ల్యూ స్టీల్ కొంచెం వీక్గా ఉందనుకోవచ్చు షార్ట్ టర్మ్లో. ఈ మధ్య చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి 205-210 రూపాయల నుంచి పెరిగి 20-30% ఒక రికవరీ తర్వాత ఒక టెక్నికల్ రియాక్షన్లో ఉంది జేఎస్డబ్ల్యూ స్టీల్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఓఎన్జీసీ ఇవాళ 125 రూపాయల్లో క్లోజ్ అయింది. 0.8% వరకు పెరిగింది ఓఎన్జీసీ. ఓఎన్జీసీ కూడా చూస్తే కనుక ఓవరాల్గా కొంచెం వీక్గా ఉన్న స్టాక్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3-4 మంత్స్గా చూస్తే కనుక 150-120 లెవెల్స్ మధ్యన ఊసలాడుతుంది. పెద్ద మేజర్ ట్రిగర్స్ ఏం కనిపించట్లేదు. ఓఎన్జీసీ అవాయిడ్ చేయదగ్గదాడు. సో ఇప్పటివరకు మన ఈ 5 టాప్ స్టాక్స్లో చూస్తే కనుక దేంట్లోనూ ఒక కన్విన్సింగ్గా లాంగ్ పొజిషన్కి అవకాశం కనిపించలేదు. ఎస్ బ్యాంక్, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ, ఓఎన్జీసీ ఈ 5 స్టాక్స్ చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఒకవేళ కనుక మార్కెట్ ఈ రానున్న రోజుల్లో కనుక కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయో, ఎన్బిఎఫ్సిలో ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో, ముత్తూట్, మనప్పురం, బ్యాంక్స్లో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీసీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇటువంటి స్టాక్స్లో కనుక కన్సాలిడేషన్ అయ్యి, అలాగే ఐటీలో చూస్తే కనుక టీసీఎస్, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో కనుక నిలకడగా ఉండి బై సిగ్నల్ ఇస్తే వీటిల్లోనే మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోవడం మంచిది. ఈ షార్ట్ టర్మ్లో ఏవైతే అవుట్ పెర్ఫామ్ చేశాయో అవే నెక్స్ట్ షార్ట్ టర్మ్లో కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవాళ చూస్తే కనుక స్టాక్స్లో టాప్ లూజర్ చూస్తే బీపీసీఎల్ 2.7% పడింది. 480 రూపాయల కిందకి రావటం చూస్తున్నాము బీపీసీఎల్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చూస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా హై నుంచి తగ్గుతూ వస్తుంది. అంతక్రితం బాగా మేజర్ రన్అప్ వచ్చింది. న్యూస్ బేస్ స్టాక్, న్యూస్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా సెల్ ఆన్ న్యూస్ పద్ధతితోటి ఈ స్టాక్లో కూడా ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ప్రస్తుతానికి బీపీసీఎల్ కరెక్షన్ బాటలో ఉందనుకోవచ్చు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవాళ 561 రూపాయల్లో క్లోజ్ అయింది. హెచ్సిఎల్ టెక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా చూస్తే కనుక అనదర్ స్ట్రాంగ్ ఐటీ స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఒక కార్పొరేట్ యాక్షన్ అయినప్పటి నుంచి ఒక సైడ్వేస్ రేంజ్లో ఉన్న స్టాక్. ప్రస్తుతానికి 560 రూపాయల్లో క్లోజ్ అయిన హెచ్సిఎల్ టెక్నాలజీస్కి 530-540 దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. ఇదొక సౌండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ హెచ్సిఎల్ టెక్. టెక్నికల్గాను కార్పొరేట్ యాక్షన్ రాకముందు ఒక సౌండ్గా ఉన్న స్టాక్. చిన్న కరెక్షన్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ని బై చేయొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1544 రూపాయల్లో క్లోజ్ అయింది. 1.7% పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఆ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్, బాగా మేజర్ బులిష్ సెంటిమెంట్లో ఉన్న స్టాక్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక హైలో ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. రన్అప్ బాగా స్ట్రాంగ్ స్ట్రెచ్అప్ అయిపోయిన స్టాక్. ప్రస్తుతానికి ఒక చిన్న కరెక్షన్ బాటలో ఉందనుకోవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఏషియర్ మోటార్స్ 21860 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు ఒక 1.4% పడిన స్టాక్ ఏషియర్ మోటార్స్. ఏషియర్ మోటార్స్ కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్. ఈ మధ్యకాలంలో కూడా కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయింది. హై రేట్లో 23,000 స్థాయి దగ్గర నుంచి ఒక చిన్న కరెక్షన్ బాటలో ఉంది ఏషియర్ మోటార్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక యూపీఎల్ 570 రూపాయల్లో క్లోజ్ అయింది. 1.3% నష్టపోయింది యూపీఎల్. యూపీఎల్ కూడా ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా సైడ్ వేస్ రేంజ్లో ఉన్న స్టాక్. ఓవరాల్గా మనకి ఈ 5 టాప్స్ లూజర్స్ చూస్తే కనుక బీపీసీఎల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, రిలయన్స్, ఏషియర్ మోటార్స్, యూపీఎల్ ఈ 5 మంచి స్టాక్సే, మంచి మొమెంటం ఉన్న స్టాక్స్. మార్కెట్ కనుక కొంచెం కరెక్షన్ ముగించుకున్నాక ఈ స్టాక్స్లో కూడా కన్సాలిడేషన్ వచ్చి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి. లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ర్యాలీలో ఇవి ఈజీగా ఒక 10-15% షార్ట్ టర్మ్లో ఈజీగా ఒక 1-2 మంత్స్లో వచ్చే అవకాశాలు ఉంది. జనరల్గా 1 ఇయర్లో ఏదైతే 15-20% ఎక్స్పెక్ట్ చేస్తామో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో, షార్ట్ టర్మ్లో ఇటువంటి స్టాక్స్లో 1-2 మంత్స్లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇటువంటి మంచి ఏ గ్రూప్ స్టాక్స్ని కూడా ఇన్వెస్టర్లు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు అయినా సరే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయినా సరే, ఇటువంటి స్టాక్స్ని కూడా ఫాలో చేయడం అనేది ఇంపార్టెంట్.
అలాగే ఇప్పుడు ఒక రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం, వాటిల్లో ఏ విధమైన యాక్టివిటీ ఉందని ఒకసారి చూద్దాం. ఐఎఫ్సిఐ 6.76 రూపాయలలో క్లోజ్ అయిన ఒక వీక్ స్టాక్ ఇవాళ 8% వరకు పెరిగింది. ఐఎఫ్సిఐ ఓవరాల్గా చూస్తే కనుక ఐఎఫ్సిఐ లిమిటెడ్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్. ఇది ఒక జస్ట్ ఒక ట్రేడింగ్ బౌన్స్ అనుకోవచ్చు. రేటు తక్కువగా ఉంది కదా, 6 రూపాయల్లో 7 రూపాయలని చెప్పుకుంటే రిస్కే బిట్ అవుతుంది. కొన్నిసార్లు ఇటువంటి స్టాక్స్ సడన్గా బౌన్స్ బ్యాక్ అవుతుంటాయి. అది టెక్నికల్గానే చెప్పలేము, ఫండమెంటల్గానే చెప్పలేము, జస్ట్ ఒక స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఐసీఐ సెక్యూరిటీస్ ఇవాళ 7% పెరిగింది, 381 రూపాయల్లో క్లోజ్ అయింది ఐసీఐ సెక్యూరిటీస్. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది సౌండ్ కంపెనీ గ్రూప్ కంపెనీ గురించి కూడా మనకు తెలిసింది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది, 200 నుంచి 280 రూపాయల వరకు పెరిగింది ఐసీఐసీఐ సెక్యూరిటీస్. బేసికల్గా బ్రోకింగ్ రంగంలో ఉన్న ఈ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఈ లెవెల్లో కొనచ్చా అనే అంశానికి వస్తే, ఓవరాల్గా మనకి ఈ స్టాక్ చూస్తే కనుక ఫైనాన్షియల్ సెగ్మెంట్లో ఉన్న ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పెరిగిన తర్వాత కూడా ఇంకా రీజనబుల్ వాల్యుయేషన్స్లో కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి స్ట్రాంగ్ డివిడెండ్ ఇస్తున్న ఒక మంచి ప్రాఫిటబుల్ కంపెనీ, ఒక ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ స్టాక్. ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రూప్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది రీజనబుల్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అనుకోవచ్చు. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కూడా కొంచెం స్టడీగానే ఉంది. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ ఓవరాల్గా జనరల్గా ఇటువంటి కంపెనీస్లో ఫండ్స్ యాక్టివిటీ హోల్డింగ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుల్లిష్గా పాజిటివ్గా కనిపిస్తుంది. ఫండమెంటల్గా టెక్నికల్గా వచ్చిన డిప్ వచ్చిన తర్వాత వస్తే కనుక మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది లాంగ్ టర్మ్ కోసం. రాడికో ఖైతాన్ నెక్స్ట్ టాప్ గెయినర్, ఇవాళ 6% వరకు పెరిగింది, 316 రూపాయల్లో క్లోజ్ అయింది రాడికో ఖైతాన్. లిక్కర్ బిజినెస్లో ఉన్న ఈ రాడికో ఖైతాన్ ఓవరాల్గా ఫండమెంటల్గా సౌండ్ కంపెనీ, డీసెంట్ వాల్యుయేషన్స్, ఆల్మోస్ట్ 0 డెట్ కంపెనీ, మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ రాడికో ఖైతాన్. ఈ స్టాక్ టెక్నికల్గా చూస్తే కనుక 340 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పడింది. 300 రూపాయల్లో మనం చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా ఈ లెవెల్లో 300-280 రూపీస్ దగ్గర మల్టిపుల్ బాటమ్స్ ఏర్పడింది. వీక్లీ మంత్లీ చార్ట్లో ఒక స్ట్రాంగ్ బాటమ్ ఏర్పడింది. సో ఒక చిన్న డిప్లో రాడికో ఖైతాన్ని బై చేయొచ్చు, నెక్స్ట్ ర్యాలీలో అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశాలు, మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక టాప్ గెయినర్ ఓరియంట్ ఎలక్ట్రికల్, 5% పెరిగింది, 197 రూపాయల్లో క్లోజ్ అయింది ఓరియంట్ ఎలక్ట్రికల్స్. ఓరియంట్ ఎలక్ట్రికల్ కంపెనీ విషయానికి వస్తే మనకి చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ మధ్య మళ్ళీ మనం న్యూస్లో వింటున్నాము. ఈ స్టాక్ 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెరిగి ప్రస్తుతానికి 200 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అవుతూ వస్తున్న స్టాక్ ఓరియంట్ ఎలక్ట్రికల్స్. టెక్నికల్గా చూస్తే కనుక ఓరియంట్ ఎలక్ట్రికల్ పాజిటివ్గా కనిపిస్తోంది. ఒకసారి ఫండమెంటల్ కూడా ఎలా ఉందని చెక్ చేద్దాం. ఈ స్టాక్ చూస్తే కనుక పేరులో ఉన్నట్టేని ఎలక్ట్రికల్ కన్స్యూమరబుల్ డ్యూరబుల్స్ లైటింగ్కి సంబంధించిన తయారు చేసే కంపెనీ ఓరియంట్ ఎలక్ట్రికల్స్. కాకపోతే వాల్యుయేషన్స్ చూస్తే కొంచెం హై సైడ్గా ఉన్నట్టుంది, స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. డెట్ కూడా ఈ మధ్య తగ్గినట్టు అనిపిస్తుంది. మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ ఓరియంట్ ఎలక్ట్రికల్స్. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఓరియంట్ ఎలక్ట్రికల్స్కి ఓకే డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది. ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది, అది మేజర్ ప్లస్ పాయింట్ ఓరియంట్ ఎలక్ట్రికల్స్కి. సో డీసెంట్ పెర్ఫార్మెన్స్ కంపెనీ, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అదాని గ్రీన్ ఎనర్జీ ఇవాళ 148 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ ఇంచుమించు 5% పెరిగింది అదాని గ్రీన్ ఎనర్జీ. అదాని ఓవరాల్గా మనకి బాగా పెర్ఫామ్ చేస్తున్న స్టాక్స్, అలాగే ఈ గ్రూప్లో కూడా కొంచెం యాక్టివిటీ కూడా ఎక్కువ అవటం అనేది మనం చూసాము. ఈ స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతుంది, 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు 3 రెట్లు పెరిగి హై లెవెల్లో కూడా చూస్తే కనుక అదాని గ్రీన్ ఎనర్జీ ఇంకా పాజిటివ్గా కనిపిస్తుంది. కాకపోతే ర్యాలీ విపరీతంగా వచ్చేసినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ 5 గెయిన్స్ చూద్దాం. రిలయన్స్ ఇన్ఫ్రా వీక్ స్టాక్, ఇవాళ ఒక 5% పెరిగింది. ఐడిఎఫ్సి ఇది కూడా ఒక 5% వరకు పెరిగింది. మహీంద్రా హాలిడేస్ డీసెంట్ స్టాక్, 4.5% పైగా పెరిగింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాలటిలిటీ అంటే బాగా పడిపోయిన తర్వాత మధ్య మళ్ళీ కొంచెం అక్కడక్కడ స్పోర్ట్స్ చూస్తున్నాము, 4.5% పైగా పెరిగింది. అదాని గ్యాస్ 5% వరకు పెరిగింది. రిలయన్స్ క్యాపిటల్ వీక్ స్టాక్. యునైటెడ్ బ్రీవరీస్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, 4.5% పెరిగింది. సెరా శానిటరీవేర్
లెమన్ ట్రీ, ఫోనిక్స్, నేషనల్ అల్యూమినియం, స్వాన్ ఎనర్జీ, గోద్రెజ్ అగ్రవేట్, ఎన్ఎల్సీ ఇండియా, ఏజీస్ లాజిస్టిక్స్, ఆర్తి ఇండస్ట్రీస్, దీపక్ నైట్రేట్, వర్ల్పూల్, జీటీఎన్డీ, బిర్లా సాఫ్ట్, బజాజ్ హోల్డింగ్స్, ఫ్యూచర్ రీటైల్, స్పైస్ జెట్, సెంట్రమ్ క్యాపిటల్, నవీన్ ఫ్లోరైన్, ఇవన్నీ కూడా 2-2.5% వరకు పెరిగిన స్టాక్స్. ఒకసారి మనం టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూస్తే డిష్మన్ కార్బో 72 రూపాయల దగ్గర ఇవాళ 20% పడిపోయింది. క్రిజిల్ నిన్న పాజిటివ్గా ఉన్న స్టాక్ అనుకున్నాం, ఇవాళ టెక్నికల్ కరెక్షన్ 6% పడింది. సీజీ పవర్, డిష్ టీవీ, కాఫీ డే, జయప్రకాష్, ఈ 4 వీక్ స్టాక్స్ ఇవాళ ఒక 3.5% పడ్డాయి. గుజరాత్ హెవీ కెమికల్స్, భారత్ పెట్రోలియం, క్వెస్ట్ కార్ప్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్, భారత్ ఫోర్జ్, ఇంటలెక్ట్ డిజైల్, డెల్టా కార్ప్, ఇవన్నీ కూడా 2.5% పడింది. ఇవన్నీ కూడా చాలా డీసెంట్ స్టాక్స్. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఇవాళ 2.5% పై పడింది. టీవీ 18 బ్రాడ్కాస్ట్, కేఈసీ ఇంటర్నేషనల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఇంచుమించు 3% వరకు పడ్డాయి. సో ఇది ఓవరాల్గా మనకి మార్కెట్లో ఉన్న స్టాక్ యాక్టివిటీ. సో ఇండిసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడర్స్కి రేపు ఒక్కసారి గమనించాలి. 12,200 కింద కనుక ట్రేడ్ అవుతే ఇంట్రాడే షార్ట్ పొజిషన్కి అటెంప్ట్ చేయొచ్చు. 12,150 సపోర్ట్ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ 12,150 అనేది షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్లో మార్కెట్ ఖచ్చితంగా రికవరీ అవ్వాలి, పాజిటివ్గా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఈ మధ్య చూస్తే 12,300 నుంచి 12,150కి వచ్చిన ఈ కరెక్షన్ నార్మల్ హెల్తీ కరెక్షన్ కావచ్చు. ఒకవేళ ఈ 12,150 కింద కనుక ట్రేడ్ అయ్యి క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో రేపు 12,150 నిలబడుతుందా లేదా చూడాలి ఈ 2-3 రోజుల ట్రేడింగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.